వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ ఈరోజు చికెన్ బిర్యానీ ఏ విధంగా చేద్దామో చూద్దాము రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి వీటిని నీళ్ళు వేసి బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంట సేపు పక్కన పెట్టాలి చికెన్ అరకిలో తీసుకోవాలి ఫ్రెష్గా కడుక్కోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్తో తీసుకోవాలి అప్పుడే మిక్స్ పట్టుకొని రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది కూడా తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పెరుగు ఒక కప్పు వేసి బాగా కలపాలి ముక్కలకు పట్టే విధంగా తర్వాత పుదీనా వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసి మరొకసారి బాగా కలిపి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి పక్కన పెట్టాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం బగోన పెట్టి ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇప్పుడు బగోనలో ఆయిల్ వేసుకోవాలి గరిటెతో మూడు గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అందులో వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా తరుగుకోవాలి ఇందులో ఇంకొంచెం వెల్లుల్లి ముద్ద పసుపు వేసి కలపాలి తర్వాత పుదీనా ఒక కట్ట పుదీనా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇదంతా గోలిన తర్వాత చికెన్ని వేయాలి వేసి మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి విధంగా కలపాలి ఉన్న ఉల్లిపాయ అంతా ముక్కలకు పట్టే విధంగా మూత పెట్టి వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల ఆవిరికి చక్కగా ఉడుకుతుంది కావాలనుకుంటే ఈ చికెన్లో వాటర్ వేసుకొని కూడా ఉండవచ్చు అంతే ఒక పదిహేను నిమిషాలకి చికెన్ రెడీ ఇప్పుడు రైస్ చేద్దాం బగోన పెట్టుకొని మూడు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేడెక్కింది ఇప్పుడు సాజీరా ఇలాచి లవంగా పట్టా దాల్చిన చెక్క బగారాకు రెండు మూడు రెమ్మల పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత సగం స్పూను ఉప్పు మసలుతుంది ఆ మసలడం వల్ల వీటి ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది ఇప్పుడు రైస్ని వేస్తున్నాను అరగంట సేపు నానని ఇవ్వాలి రైస్ని బాస్మతి రైస్ కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత పాలకులాగా విరుగుతుంది అప్పుడు మనం వేరే భవన్లకి అన్నం అంతా తీసేసుకోవాలి మొత్తం తీయకుండా అడుగున కొద్దిగా ఆ విధంగానే ఉంచి ఒక లేయర్ అంతా ఉంచేసి మిగతాదంతా వేరే భవన్లోకి తీసుకున్నాను ఇప్పుడు వండి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని దీనిపైన ఒక లేయర్గా వేస్తున్నాను వేసి ఇంకొక లేయరు రైస్ వేయాలి ఇంకొక లేయరు మళ్ళీ చికెన్ వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ చికెన్ వేయాలి పైన కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర కలరు వాటర్లో కలిపి కలర్ వేసుకోవాలి మూత పెట్టేసేయాలి అంతే ఒక పదిహేను నిమిషాలు పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో మనకి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఎంతో సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా పుల్లలు పుల్లలుగా చూడండి చికెన్ బిర్యానీ టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ ఇప్పుడు మనం దీనిని రైతాతో కానీ గ్రేవీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది రైతాని ఏ విధంగా చేయాలో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను లింక్ని అది చూసి చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్